ఒకా సిగ్గు ఎగ్గు మానం మర్యాద అలాంటిది ఏదీ లేకుండా దొన్నపోత మీద వాన కురిసినట్టు ఉన్న ఆ దొన్నపోత గోరెంట్ల మాధవ్ అసలు ఎంత ఉచ్చనీచాలు లేకుండా చాలా ఈజీగా చాలా క్యాజువల్గా దేశమంతా డిస్టర్బ్ అయింది రాష్ట్రం అంతా సిగ్గుతో తలదించుకుంది కానీ ఈయన చేసిన యదో పనికి మాత్రం చాలా రాయల్గా పార్లమెంట్ అంతా ఈయన చుట్టూ తిరిగేస్తున్నాడు ఏదో చాలా చాలా ఘనకార్యం చేసినట్టు ఎందుకు అంటే దీని గురించి రెస్పాన్స్ లేదు దీని గురించి చర్య లేదు దీని గురించి తప్పు చేశావన్న ఆయన్నికి ఆ పార్టీలోనే చెప్పిన వాళ్ళు లేరు అబ్బా చాలా మంచి పని చేసావు అన్నోళ్ళే ఉన్నట్టున్నారు ఇప్పుడు ఎప్పుడైతే పార్టీలోని పార్టీ పెద్దవతే ఎవరైతే ఉంటారో ఒరే దరిద్రుడను ఎందుకు ఇలాంటి పని చేసావు అని అంటే అప్పుడు ఆ మనిషికి ఏదైనా పశ్చాత్తాపం ఏదైనా ఉంటుంది ఇప్పుడు ఆ పార్టీ హెడ్డే ఒక క్రిమినల్ మెంటాలిటీ ఓ జైలుకి వెళ్ళి ఇవన్నీ చేసి అదంతా ఆయన ఆయన ఒక శాడిస్ట్ కాబట్టి ఇలాంటి న్యూడిస్టుల్ని ఎంకరేజ్ చేస్తున్నాడు సో మాకు యాజ్ టీడీపీ పీపుల్ మాకేం పెద్ద అదేం కొత్తగా విచిత్రంగా ఏం అనిపించడం లేదు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు కాబట్టి వాళ్ళకైనా నిజం కళ్ళ ముందు కనిపిస్తుంది ఇప్పుడు గంట అరగంట అని ఎప్పుడైతే లీకులు వచ్చాయో ఆడియో లీక్స్ అంబటిని కానీ ఆ అవంతి శ్రీనివాస్ని కానీ వాళ్ళని సస్పెన్షన్ చేయకుండా ఎమ్మెల్యేల నుంచి మంత్రి పదవి ఎప్పుడైతే ఇచ్చారో అప్పుడే ఈ పార్టీలోని మనం దరిద్రంగా మాట్లాడి దరిద్రపు భాష మాట్లాడి దరిద్రపు వేషాలు వేసి దరిద్రంగా బిహేవ్ చేస్తే మనల్ని చాలా ఉన్నతమైన ప్లేస్కి తీసుకెళ్తారని వైఎస్ఆర్సీపీ నాయకులకి చిన్న గ్రౌండ్ నుంచి పెద్ద స్థాయి నాయకులు వాళ్ళకందరికీ అర్థమైపోయింది ఇది మన పార్టీ ఎజెండా ఇది మన పార్టీ జెండా తాలూకా సిస్టమ్ అనేది ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది మన దరిద్రానికి మన కర్మకి ఇవన్నీ భరించాల్సి వస్తుంది చూడాల్సి వస్తుంది మీరు అసెంబ్లీలోని ఎప్పుడైతే ప్రతిపక్ష నాయకుడు ఫ్యామిలీని కానీ లేకపోతే ఆడవాళ్ళని కానీ ఎప్పుడైతే మాట్లాడకుండా ఆ మాటలు అంటున్నప్పుడు సాడిస్టిక్గా చీఫ్ మినిస్టర్ నవ్వడం చైర్లో కూర్చున్న స్పీకర్ నవ్వడం సెటైరికల్గా నవ్వడం వ్యంగ్యంగా నవ్వడం ఎప్పుడైతే జరిగిందో ఈ రాష్ట్రం ఎంత వెనక్కి వెళ్ళిపోయి ఎంత దరిద్రమైన సిస్టంలోకి వెళ్ళిపోయిందో రాష్ట్రం అంతా చూసింది కాకపోతే ఈరోజు ప్రతి ఒక్కరికి క్లియర్గా అర్థమవుతుంది వీళ్ళు ఆడవాళ్ళకి మర్యాద ఇవ్వరు ఆడవాళ్ళంటే రెస్పెక్ట్ లేదు ఏమనంటే మేనమామ ఆడపిల్లలకు అన్న అయిపోతాను అనుకోండి రేపు రాఖీ వస్తుంది రాఖీకి మీరు ఇచ్చిన గిఫ్ట్ ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారికి నేను అడుగుతున్నాను ఆడవాళ్ళకి త్రూ గోరెంట్ల మాధవ్ ఇచ్చిన గిఫ్టా ఇది రాఖీకి దరిద్రగొట్టు వీడియోలు దరిద్రగొట్టు చూడలేక సత్యం మేమంతా దాని గురించి రెస్పాన్స్ లేదు పాడు లేదు ఓ సస్పెన్షన్ లేదు అనర్హుడు ఇలాంటి మా ఎంపీ మా దగ్గర ఉండడం అనర్హుడు అని చెప్పడానికి మీకేం నొప్పి మీ గురించి అసలు ఆయనకి ఎన్ని సీక్రెట్స్ తెలుసు అని అన్ని కప్పిపుచ్చడానికి ఇవన్నీ ఆయన ఏం టచ్ చేయలేకపోతున్నారా అంత చేతకాని సీఎం మీరు అసలుకి మీ చేతిలో అంత పవర్ లేదా ఎందుకు అసలు మీరు ఆ సీట్లో ఎందుకు కూర్చొని ప్రయోజనం ఏముంది ఇలా రాష్ట్రాన్ని ఇంత రావణ కాస్ట్ చేస్తూ మీకంటూ ఒక తప్పు చేసిన వాళ్ళని తప్పు అని చెప్పడానికి నోరు రావటం లేదు మీకు ఆ రైట్ లేదు మీకు ఆ ఆర్డర్ అథారిటీ లేదు ఇంకెందుకు ఆ సీఎం కుర్చీలో మీరు కూర్చొని ఎందుకు నాకైతే అర్థం కావటం లేదు పోనీ మీకైనా అర్థమవుతుందా మీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరు సలహాలు ఇవ్వడం లేదా ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ సార్ ఇది పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంది మన క్రెడిబిలిటీ అదంతా డ్యామేజ్ చేస్తుందని ఎవరు మీకేం చెప్పడం లేదా లేకపోతే ముందే డ్యామేజ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు కూడా ఇంకెందుకులే అనుకుని ఊరుకుంటున్నారా లేకపోతే చెప్పినా సరే మీరేం పెద్ద వినే రకం కాదని వాళ్ళు కూడా పాపం ఏం చెప్పడం లేదా వాసిరెడ్డి పద్మగారు ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ హాస్పిటల్లోని అమ్మాయిని గంటల కొద్దీ వికలాంగురాలని గంటల కొద్దీ రేప్ చేసేస్తే దాని గురించి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఏంటి నీ కష్టం అనుకొని ఆ కుటుంబ సభ్యులకి అండగా ఉండడానికి వెళ్తే నోటీసులు పంపించారు ఏకంగా మరి ఈ దరిద్రుడికి ఏం పంపించలేకపోతున్నారు నోటీసులు 3 రోజుల తర్వాత స్పందించారు మీకేనా ఇంట్లోని మీకు మీరు మాత్రం బాగా ఫుల్ ప్లాన్డ్గా ఉన్నారు మరి మాకెందుకు ఈ దరిద్రం రాష్ట్రానికి ఎందుకు ఈ దరిద్రం మీకేమీ స్పందన లేదు ఏం నోటీసులు ఏవి ఏం సమన్స్ ఇప్పించి రమ్మని రేవి ఒరే దరిద్రుడు ఎందుకు ఇలా పనిచేసావు అని అనుకొని ఈ చండాలం ఎందుకు మాకెందుకు ఈ రాష్ట్రాన్ని పార్టీకి ఇలాగ ఎందుకు అసలు ఎంపీగా ఉండి ఎందుకు ఇలా చేసావని ఏం చెప్పలేకపోతున్నారు ఉమెన్ కమిషన్గా అసలు డీజీపీ గారు ఏరి
అసలు ఎక్కడ ఉన్నారు? చిన్న సోషల్ మీడియాలో ఏదైనా పోస్టులు పెడితే తెలుగుదేశం పార్టీలోని చిన్న చిన్న కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియాలో పెడితే అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారే. ఏరి పోలీసులేరి? ఇప్పుడు గన్మెన్లుగా ఆయనకి ఏమే సపోర్ట్ చేసి చాలా బేసిక్గా చేశారని వాళ్ళకి అందరికీ మెసేజ్లు ఇస్తున్నారా గోరెంట్ల మాధవ్కి? మీరు అసలు రాష్ట్రంలో ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నారు? బాగా డబ్బులు సంపాదించేశారు ఈ 3 సంవత్సరాల్లోని. మదం పట్టేసింది ప్రతి ఒక్కడికి. బాగా పైప ఎంత కొవ్వు పట్టిపోయిందని అంటే డబ్బులు సంపాదించేసి గర్వం ఎక్కువైపోయి పదవి బాగా నెత్తికెక్కేసి మేము ఇక్కడే ఉండిపోతాం, ఇక్కడే చచ్చిపోతాం, మేము ఎలా చేసినా సరే ఇంకా చావండి రాష్ట్రం అంతా మేము ఇలాగే ఉంటాం అనుకోని, ఇదేనా మీరు క్రియేట్ చేస్తున్న రాష్ట్రం? ఇదేనా మీరు అది మీరు చెప్పిన రాజన్న రాష్ట్రం? ఇదేనా మీరు చెప్తున్న చాలా అమోఘమైన ఏంటది స్వర్ణ ఇది ఆంధ్రప్రదేశ్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోతానని అన్నారు? మమ్మల్ని ఏమైనా మేము స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీసుకొని వస్తానంటే వెటకారం చేశారు మమ్మల్ని. తెలుగులో తెలుగు ఎంపీలు అంటే పార్లమెంట్లో ఎలా ఉండేదంటే బా ఎంత బాగా మాట్లాడతారు, అసలు రాష్ట్రానికి ఎంత మంచి పేరు తీసుకొని వచ్చారు. అసలు వీళ్ళు చూడండి ఎంత పాయింట్స్ ప్రతి ఒక్క రాష్ట్రానికి కావాల్సిన దాని మీద ఎంత పోరాడుతున్నారు. ఎస్ టీడీపీలోని మాకు రాష్ట్రానికి రావాల్సిన నిధులు అవన్నీ లేకపోతే మేము పోరాడాం, ఢిల్లీకి వెళ్ళి మరీ పోరాడాం. మీరేం చేశారు? ఢిల్లీలో కూర్చొని నేను ఇన్ని రోజులు అనుకున్నాను అసలు ఎంపీలు ఏం చేస్తున్నారా ఏం చేస్తున్నారా అనుకోని, ఇది ఢిల్లీలో కూర్చొని ఎంపీలు చేసే పని ఇది. అసలు గోరెంట్ల మాధవ్ మీద ఇప్పటి వరకు మీరు తీసుకున్న యాక్షన్ ఏంటి? ఆరు ఏది రోజా ఏది? ఏమమ్మా రోజా నేను అడుగుతున్నా సూటిగా, గన్ను జగను తుపాకీ ఏదేదో అన్నావుగా, ఏది స్పందించవే? వీడియో చూసారా మీరు? పోనీ కుటుంబ సభ్యులతో అందరూ వెళ్ళి టీవీ మీద వేసుకొని చూడు, కుటుంబ సభ్యులతో చూడగలవా? ఏమైనా అంటే మీద పడిపోయి రక్కేసి వెదవ సెటైర్లు, చంద్రబాబు ఏడవగానే నాకు బాగా ఆనందం వేసిందని, ఇది కూడా చూడు బాగా ఆనందం వేస్తుంది ఈ దరిద్రుడి తాలూకు వీడియో కూడా. ఏమి ఆడవ ఈ హోమ్ మినిస్టర్? ఏది లేడీ హోమ్ మినిస్టరు? వీళ్ళు ఉన్నారా లేకపోతే వెళ్ళిపోయారా అండర్ కవర్లోకి? అద్దెకుమార్ల వీడియో చూసి మీకు సిగ్గు శరం మానం మర్యాద నీ జీవు నెత్తురు అంటూ ఎలాగో లేవు. ఈరోజు రాష్ట్రంలోని రావణ కాస్ట్ అయిపోతున్నా సరే మీరు గుడ్డు గుర్రంలాగా ఉన్నారు. ఎంపీ మాధవ గారి మీద వచ్చిన ఆరోపణ లేదా ఏదైతే ఒక వీడియో రిలీజ్ అయిందో దాన్ని బట్టి ఆల్రెడీ ప్రభుత్వం నుండి పార్టీ నుండి కూడా పెద్దలు మాట్లాడడం జరిగింది. దాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది. విచారణ జరిగిన తర్వాత తప్పు ఎవరిదో, తప్పు చేసిన వాళ్ళు ఎలాంటి వారైనా ఎవరైనా ఖచ్చితంగా వారి మీద శిక్ష ఉంటుంది, చర్యలు తీసుకోవడం ఉంటుందని చెప్పడం జరిగిందండి. జరిగిన ఇలా చెప్పిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కొంతమంది మహిళలు కానివ్వండి, మహిళా నాయకులు కానివ్వండి, లేదా పెయిడ్ ఆర్టిస్టులు కానివ్వండి, ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమం చేపడుతున్నారు. ఎంత దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారంటే ఆ ఎంపీని ఏదో ప్రొటెక్ట్ చేసేస్తున్నట్టు, అలా చేయడం వల్ల అక్కడ ఆయన వల్ల బాధింపబడిన మహిళకు అన్యాయం జరిగిపోయినట్టు మాట్లాడుతున్నారు. ఆ మాట్లాడే విధానం ఎంతవరకు కరెక్టు? మాట్లాడేటప్పుడు మహిళలుగా ఉన్న మీరు గౌరవప్రదంగా మాట్లాడుతున్నారా? మీ పార్టీలో మీరు ప్రభుత్వం మీద చేస్తున్న విమర్శలు కనీసం ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పుడు మీరు మహిళలుగా ఎలాంటి భాష మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడే పదజాలాలకి మన రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా సిగ్గుపడే విధంగా భయంకరమైన పదజాలాలు మీరు వాడుతూ భయంకరంగా మీ బాడీ లాంగ్వేజ్ని యూజ్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఈ రోజున వీరు రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకున్నారంటాడు, ఇది వినడానికే ఆశాస్పదంగా ఉంది. ఈ రోజున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మహిళా పక్షపాతిగా మహిళలకి ఎక్కడ ఏది ఇబ్బంది లేకుండా వారి భద్రత కోసం
వారి యొక్క సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం వాళ్ళ మహిళా సాధికారత సాధించడం కోసం వాళ్ళని రాజకీయంగా అభివృద్ధి చేయడం కోసం ఈ రోజున చక్కటి పాలన అందిస్తుంటే కావాలని బురద జల్లే కార్యక్రమాన్ని ఈ రోజున ప్రతిపక్షం చేపట్టడం జరిగింది అంటే వీళ్ళకి నిజంగా ఈ 3 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం మీద గాని ముఖ్యమంత్రి గారిని గాని పాయింట్ అవుట్ చేయడానికి ఎటువంటి ఆస్కారం అవకాశాలు దొరకట్లే దొరికిన ఏ చిన్న విషయాన్ని కూడా వాళ్ళు వదిలిపెట్టకుండా ఏదో ఒకటి యాగి చేస్తూ సాగదీస్తూ వాళ్ళేదో ప్రజల నుండి సింపతి గెయిన్ చేయాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజున ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంది స్పష్టమైన స్టేట్మెంట్ ప్రభుత్వం నుండి ప్రజలకు రావడం జరిగింది ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ ఎంపీకి సంబంధించి ఆయనే కంప్లైంట్ చేశాడు ఇది నాది ఒరిజినల్ నాది కాదు మార్ఫింగ్ చేసి ఎవరో నన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేశారని కంప్లైంట్ చేశాడు ఆ కంప్లైంట్ బేస్ చేసుకునైనా సరే ఈ రోజున ఇన్వెస్టిగేషన్ అనేది కంపల్సరీ స్టార్ట్ చేస్తాం చేసాం ఆల్్రెడీ ఫోరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళడం జరిగింది ఏదైతే రిజల్ట్ వస్తుందో ఖచ్చితంగా ఆయన తప్పు చేశాడు ఆ తప్పు నిజమని నిర్ధారణ అయినప్పుడు ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి ఏ మాత్రం కూడా ఎవరికి అన్యాయం చేయడానికి అయితే ప్రభుత్వం సిద్ధంగా లేదు ప్రజలకు మహిళలకు ముఖ్యంగా న్యాయం చేయడానికే ఈ ప్రభుత్వం ఉంది ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నారని తెలియజేస్తున్నాను ఒకసారి ఈ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మహిళలు మాట్లాడిన విషయంలో నేను వారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాను చందమైన ప్రభాకర్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒక గవర్నమెంట్ అధికారి అయిన ఒక మహిళా ఎంఆర్ఓ అని ఇసుక దందాల విషయంలో ఆమె నిలదీసిందని జుట్టు పట్టుకుని ఈడ్చి కొట్టి ఆమెను ఇబ్బంది పెడితే ఆమె స్వయంగా వెళ్ళి కంప్లైంట్ చేసింది కంప్లైంట్ చేసినప్పుడు ఆమెకి ఎందుకు న్యాయం చేయలేదు ఆ రోజున మీ ప్రభుత్వం న్యాయం చేయలేదు సరికదా ఆయన్ని విప్పుగా ప్రమోట్ చేశారు అదే మీ క్యాబినెట్ లో ఉన్న రావెల్ కిషోర్ బాబు అనే మంత్రి ఆ రోజున ఒక ముస్లిం మహిళ ఏడ్చుకుంటూ వచ్చి ఆయన నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు అని మీడియా ముందుకొచ్చి ఏడ్చుకుంటూ ఆమె బాధలు వెళ్ళబుచ్చుకుంటే ఆ రోజున మీరు ఏమి చర్యలు తీసుకున్నారు రావెల్ కిషోర్ బాబు గారి మీద ఏ విధంగా ఆ మహిళకి మీరు న్యాయం చేశారు అలానే కొంతమంది మహిళలు ఎలా మాట్లాడుతున్నారంటే ఈ రోజున మేము మాట్లాడే ప్రతిదీ కూడా మేము ఒకటికి రెండు సార్లు మాట్లాడితే అది నిజమైపోతుంది కనుక ఏది మాట్లాడినా కూడా మాకు చెల్లుబాటు అవుతుందనే రీతిలో గట్టిగా మీడియా ముందుకు వచ్చేసి గట్టిగట్టిగా మాట్లాడేస్తే అది నిజాలైపోతాయి అనే భ్రమలో వాళ్ళు ఉన్నారు దయచేసి వాళ్ళకి చెప్తున్నా విజయవాడ నగరంలో బుద్ధ వెంకన్న గారు వాళ్ళు ఆ రోజున కొంతమందికి కాల్మని సెక్స్ రాకెట్ విషయంలో వాళ్ళకి అప్పులు ఇచ్చి వాళ్ళ అప్పులు తీర్చలేని స్థితిలో ఉన్న మహిళలని ఏ విధంగా వ్యభిచార కూపంలోకి దించారు అనేది ఆ రోజున మీకు తెలియదా ఆ రోజున మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏ విధంగా బాధిత మహిళల పక్షాన మీ ప్రభుత్వం ఆ రోజున నిలబడింది ఎందుకు చేయలేకపోయారు కానీ ఈ రోజున మీరు చేయలేదని మేము చేయలేదు అన్నట్లేదు మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం ఈ రోజున ఆయన మా ఎంపీ కావచ్చు లేకపోతే ఇంకొకరు కావచ్చు మా పార్టీ వ్యక్తి కావచ్చు ఎవరైనా సరే వాళ్ళు కాకపోయినా సరే ఖచ్చితంగా తప్పు చేసింది ఎవరైనా సరే ఈ ప్రభుత్వం కానీ ఈ ముఖ్యమంత్రి గారు కానీ తప్పు చేసిన వాళ్ళని ఎక్కడ ఎంకరేజ్ చేసే పరిస్థితి అయితే లేదు ఖచ్చితంగా వచ్చిన రిపోర్ట్స్ని బట్టి విచారణ జరిగిన తర్వాత వారి మీద ఏ విధంగా చర్యలు ఉంటాయి అన్నది ఖచ్చితంగా మీకు తెలియజేస్తాము ఖచ్చితంగానే కఠిన చర్యలు ఉంటాయి ఏమాత్రం కూడా ఉపేక్షించేది లేదు ఆ విషయంలో ఎటువంటి డౌట్ కూడా లేదు మీ అందరికీ కూడా